అందరూ టెండూల్కర్ కాలేరు ఇప్పుడు మన సినిమాల్లో కూడా చాలా మంది ప్రొడ్యూసర్లు పది లక్షలు ఇరవై లక్షలు ఉన్న వాళ్ళందరూ సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని వస్తారు వాళ్ళు తీసుకునే ఉదాహరణ ఒకటే ఒక ఇరవై లక్షలు పెట్టుబడి తీసిన ఏదో ఒక చిత్రము మూడు కోట్లు సంపాదించింది అని కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే రెండు వందల యాభై వచ్చే చిత్రాలు ప్రసాద్ స్టూడియోలో రిలీజ్ కాకుండా ఉన్నాయని అది అందరూ టెండూల్కర్లు కాలేరు ఒకటి రెండోల్కర్లు కావాలి అది కదా బాబు నాకు ప్రశ్న ఏంటంటే మీరు చిరపుంజి అన్నారు కదా మనం ప్రతి వస్తువుని కథగా చెప్పలేకపోవచ్చు అలాగనే జనరల్ నాలెడ్జ్ ఇవ్వాల్సిన ప్రతి ప్లేస్కి మనం వెళ్ళి ఇది చిరపుంజి ఇక్కడ అధిక వర్షపాతం ఉందని ప్రతి స్టూడెంట్ అక్కడికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అలాగే రెండో ఎక్కానికి క్యాలిక్యులేటర్ ఎందుకు క్యాల్కులేటర్ పట్టు అన్నారు సో అది అది కూడా ఇప్పుడు రెండో ఎక్కం మనం నేర్చుకునేది జీవితాంతం ఎక్కడో అక్కడ ఉపయోగపడుతూనే ఉంది మూడో విషయం ఎవడో పిచ్చివాడులా ఐన్స్టైన్లా కనిపెడతాడు వాడు వాడిని అందరూ ఫాలో అవుతారు అంటే ఇప్పుడు కానీ ఈ ఐన్స్టీనో లేకపోతే ఈ స్టీవ్ జాబ్స్ వాళ్ళకు కాలేజ్ డ్రాప్ అవుట్స్ అయినా కూడా కంపెనీలు పెట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళే వాళ్ళ కంపెనీల్లో చేసేది ఉద్యోగానికి మాత్రం వాడు హార్వర్డ్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు కలెక్ట్ చేస్తారు వాళ్ళు కాలేజ్ డ్రాప్ అవుట్స్ దగ్గరికి వెళ్ళాడు సో అది మనం మీరు దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు ఇప్పుడు చాలా చాలా బాగా చెప్తున్నాం సార్ విస్తృత చాలా బాగా చెప్తున్నాం ఇది ఒకటి నేను చెప్పినటువంటి ఒక విషయాన్ని అవునా కాదా అని చర్చగా మారుస్తామని ప్రయత్నం చాలా బాగుంది కానీ నేను చెప్పలేదు ఆ విషయం చెప్తున్నాను మీరు వేసుకోండి ప్రశ్న అని చెప్తున్నాను క్యాలకులేటర్ చేపట్టు అని అనగానే నవ్వు రావాలి అవును కదా క్యాలిక్యులేటర్ చేపట్టం అంటే రెండో యకానికి కూడా క్యాలిక్యులేటర్ పట్టాల్సింది దౌర్భాగ్య స్థితిలో విద్యా విధానం ఉంది అని నీకు అనిపించాలి అందుకని కవిత్వ రూపం కవిత్వం వ్యతిరేకంగా వ్యంజనంగా మాట్లాడుతుంది వ్యంగ్యంగా మాట్లాడుతుంది ధ్వని మాట్లా పిచ్చోడెవడో అన్నమాట నేను అన్నా స్టీవ్ తన ఆఖరి పేజీలో రాసింది ఏంటి చనిపోయే ముందర అనవసరమైన చెత్తపనుడు చేశాను నేను ఇది కనిపెట్టి ఐన్స్టీన్ చెప్పిన మాట అదే సో ఈ టెక్నాలజీ ఈ సాంకేతికత ఇవన్నీ దాని వెళుతూనే ఉంటే జీవన వ్యాపారంలో మనిషి తనకి తెలియని తనని తరుముతున్న పుట్టిన తాను పుట్టినట్టు గమనించని ప్రశ్న తరుముతూ ఉంటే పరుగులు పెడుతూ ఏవో పనులు చేస్తుంటేనే ఇవన్నీ వస్తాయి ఈరోజు నువ్వు కనిపిస్తున్నటువంటి ఏ టెక్నాలజీ నీకు అవసరం లేదు నువ్వు మనిషిగా బతకడానికి టెక్నాలజీ అవసరం లేదు వేలాది సంవత్సరాలుగా నీతో పాటు సహజీవనం చేస్తున్న పూలులు మేకలు కుందేళ్ళు చేపలు వాళ్ళ అవన్నీ తినిగా నువ్వు కూడా రోజువారీగా తినిగా ఇంకా బతికే ఉన్నవాడు సో సృష్టి సృష్టిలో జీవజాలం బతికే ఉంది నువ్వు నరికిగా చేపల చెరువులు వేసిగా రొయ్యల చెరువులు వేసిగా అడవులన్నీ తవ్విగా ఇంకా మిగిలే ఉంది సో నీ ప్రమేయం లేనటువంటి బ్యాలెన్స్ సృష్టిలో ఏదో ఉందని నీకు తెలిస్తే నేను తెలుసుకోవలసింది అది కాదు నేను ఎంత దూరం పరిగెట్టినా అంగార కూడా దగ్గరికి వెళ్ళడం కంటే ముందర నా దగ్గరికి నేను వెళ్ళాలి నేను నా దగ్గర నేను లేకుండా ఎటో పరిగెడితే ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి పిచ్చోడెవడో ఆ పిచ్చోడెవడు ఏదో కనిపెట్టు అది కొనిపెట్టుకోని డబ్బులు నీ అసలు నీకు అవసరమా పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరుకు ముందు ఫోన్ ఉందా అప్పుడేమైనా కుప్పలు ఊలిపోయా ఇప్పుడు డ్రైవ్ చేస్తూ కూడా ఫోన్ మాట్లాడి యాక్సిడెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా ఈ ప్రశ్న అందువల్ల నేనేం చెప్తున్నానంటే నేను చెప్పింది సబవా కాదా అని తర్కించమని నేను ఒక విషయం ఉపదేశించేలా ఒక ప్రశ్న వీరు వేసుకుని ఈ కార్యక్రమం తనకు ఉద్దేశం ఏంటంటే నా పాటలు వినొద్దు అనొద్దు చదవండి నా పాటలు అంటే మనిషి పాటలు ఎందుకని ఒకసారి అమెరికాలో కూడా చెప్తూ వచ్చారు ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు ఇది ప్రియుడు ప్రియుడు ప్రేసి మాట్లాడుకోవాలా మీరు అనాల్సి వస్తే జీవితంలో ఈ మాట ఎందుకు చాలాసార్లు ఉంటారు ప్రతిరోజు అనుకుంటూ ఉంటారు రేపు కూడా అంటారు ఎందుకంటే మీ బిడ్డ అమెరికాలో ఉన్నాడు మీ తమ్ముడు ఎక్కడికో వెళ్ళాడు ఏదో జరుగుతుంది ఈ సమయంలో ఏం చేస్తుంటాడో తెలుసుకున్నాడేమో పాపం ఎంత మన జీవనంలో ఒక భాగం కదా దాన్ని మీరు ఆ సినిమా ద్వారా ఆ పాత్ర ద్వారా ఆ సన్నివేశం ద్వారా ఆ మ్యూజిక్ ద్వారా చూసినట్లయితే పరిమితం అయిపోయి అది ఒక హీరో హీరోయిన్ లాగా మీరు భావిస్తారు నేను ప్రతి చిన్న అవకాశాన్ని ఎక్కడ అనేది ఒక మీనింగ్ లెస్ ప్రక్రియ యూస్లెస్ అండ్ మీనింగ్లెస్ ప్రక్రియ చాలా సుస్పష్టంగా చెప్తున్నాను యుగ్గాళ్ళ గీతం అంటే ఏంటి మాటకు మాట తెగుల్లాగా ఇద్దరు కలిసి నాకు నీ మీద ప్రేమ నాకు కూడా ఉంది ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ త్రీ అని మాట్లాడుకుంటూ కూర్చుంటారా సో నవరసాలలోనూ వాచ్యంగా ఎక్స్ప్రెస్ చెయ్యక్కరలేని ఏకైక రసం రసరాజమైన శృంగారం ఎంతమందికి పట్టింది తెలుసా విషయం భయానికి వాక్ రూపం ఉంది అయ్యో అయ్యో బీభత్స అనుకుంది వీరత్వానికి ఉంది శృంగారానికి ఏముంది దీపగా ఆలోచిస్తే శృంగారానికి చూపులు హావభావాలు భావనలు బాధలు విరహాలు మురిపాయలు ముచ్చట్లు కొనసలు ఇంకా తర్వాత 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 ఏమేమిటి వస్తే అన్ని నిశ్శబ్దాలైన సంగతి నీకు తెలుస్తుంది లేదా అన్ని నిశ్శబ్ద శబ్దాలే అని కూడా నీకు తెలుస్తుంది నిశ్శబ్ద శబ్దం అంటే అర్థం చేసుకుంటే చాలు కానీ మన కర్మ కొద్దీ సినిమాలో తొంభై శాతం పాటలు చూట్లే ఉంటాయి దొండ పండు లాంటి పెదవిల్ని బాగుంది బాగుంది నాకు దండపండు కంటే మా వంకాయలు ఇష్టం వంకాయలు ఇలా మాట్లాడుకుంటారు ఎవరన్నా ఎక్కడన్నా ఈ సినిమా తీసేవాళ్ళు చూసేవాళ్ళు అందరూ ప్రేమించుకునే వాళ్ళు ఎలా అలా ఎప్పుడైనా అలాంటి వెకిల్ చేస్తారు చేశారా సో అలాంటి పాటలు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ భావాన్ని జనరలైజ్ చేస్తాను ప్రేమ అని ఒక యూనివర్సల్ భావం ఉంది ఇందాక మొట్టమొదటి నుంచి చెప్తున్నాను పాట ఉన్నది కానీ అవసరం లేని చోట వాడినప్పుడు అనవసరమైన ప్లేస్ అవుతుంది ప్రేమ ఉన్నది అంతా ఉన్నదంత జగత్ అంతా ఉన్నదంతా ప్రేమే సూర్యుడు చూపించే ఎండ ప్రేమ సూర్యుడిచ్చేదే వాన సూర్యుడిచ్చేదే చలి సూర్యుడిచ్చేదే రాత్రి సూర్యుడిచ్చేదే వెనెల అవన్నీ సూర్యుడి మరి ప్రేమను ఏ రూపంలో స రూపంలో ఇవ్వట్లా నువ్వు చెమటలు చింతించి పని చేయడం ద్వారా నీకు ఆరోగ్యం ఇవ్వడం ద్వారా పంట ఇవ్వడం ద్వారా మెతుకి ఇవ్వడం ద్వారా బతుకి ఇవ్వడం ద్వారా పగటిపోవడం గలుగుతున్నాడు నిద్రపోతడం ద్వారా జ్వరపుత్రం ద్వారా చల్లగా ఉంచడం ద్వారా వెన్నెల రూపంలో తాను చంద్రుడిలాగా మండి మన రూపం అంత ప్రేమే కదా ప్రేమ లేనిది అక్కడ నీకు లైంగికమైనటువంటి ఒక ఆకర్షణకి అప్రధాన్యమైన అప్రధానమైన ఒక విషయాన్ని లేనిపోని ప్రాధాన్యత ఇస్తూ అది కూడా నేను ప్రేమిస్తాను తింటాను అంటే నాకు అర్థమవుతుంది నిద్రపోతాను అంటే అర్థమవుతుంది మళ్ళీ సకర్మక క్రియలు అంటాం ప్రేమిస్తానంటే ఏమిటి చేస్తాను దానికి ఏమీ అర్థం లేదు సో ఇలాంటి వాటిలో వచ్చేటప్పటికి నేను ఒక స్టేట్మెంట్లా ఇస్తాను ఆ స్టేట్మెంట్ని అది మనిషి మనిషికి ఇస్తున్న స్టేట్మెంట్ లేదా స్వాగతం నేను ఎంతసేపు ఏ పాట రాసినా స్వాగతం నాకు నేను అనుకుంటూ ఉంటాను అదే వినగానే నువ్వు అనుకోవాలి అంటే అంతఃప్రవాహంగా ఉన్న సరస్వతిని బయటికి తీసి చిత్రగంగ నుంచి యము యమున నుంచి వేరు చేయాలి నాకు మీకు మీ దగ్గర నుంచి రావాల్సిన ఆన్సర్ ఏంటి నాకు అర్థం బాగా అంటే జనాలకు కూడా చెప్పేది మీ మీరు ఇందాక అన్నట్టు ఉదాహరణకి ఇంకొక మాట చెప్పు అవుతాను బెంగళూరు లాంటి కాస్మపాలిటిక్ సిటీసులు చూస్తే అక్కడ ఉండేటువంటి ఆటో డ్రైవర్ ఆరు భాషలు మాట్లాడతాడు మన మామూలుగా మూడు భాషలు మాట్లాడతాను బహుభాషా కోవిదులు బహుభాషా కోవిదుని బృదులు ఇచ్చేసేసి నానా అల్లరి చేసేస్తారు వాడు ఆరు భాషలు వాడు ఎలా వాడు బతుకది వాడు అక్కడ రకరకాల భాషలు వాళ్ళు వస్తారు రకరకాల పనులు చేసుకుంటారు వాళ్ళని పలకరించి ఆ బేరలాకు రాకపోతే వాడికి కూడా పుట్టుపోతాడు వాడు అలాగో ఎలా నేర్చుకున్నాడంటే గాలి నేర్పింది ఏ పాఠశాల నేర్పింది వాడికి ఆరు భాషలు ఏ యూనివర్సిటీలో వాడు ఆరు భాషలు పట్టాపుచ్చుకున్నాడు మద్రాసులో చూడు బెంగళూరులో చూడు బొంబాయిలో చూడు ఆరు భాషలు వాళ్ళు మాట్లాడతారు మినిమమ్ సిక్స్ లాంగ్వేజెస్ అలాగా వాన వర్షం అంటే ఏమిటో మామూలుగా చెప్పి ఒక మొక్కలో చెప్పి వదిలే వర్షం అంటే ఏమిటో తెలియదు చూడలేదు అది కూడా చెప్పక్కర్లేదు వర్షం అంటే ఏమిటని నువ్వేం పసిపిల్లడికి కూడా తెలుసు బొబ్బా అంటాడు చిన్నప్పుడు ఈ బొబ్బరిని పట్టుకుని ఆ బొబ్బరితో పోలుస్తాడు చెప్పాలా చిరపుంజలో చినికి ఎంత ఉంది అన్నది చిరపుంజి తీసుకెళ్ళి పడే వాడికే తెలుస్తుంది అప్పుడు కొడుగేసుకోవాలో మానాలో తెలుస్తుంది తారేడాలో వీడంత గోదావరి ఉన్నవాడికి ఏమిటా బతుకంత ఇక్కడే గడుస్తున్నాడు ఎందుకంటే లెక్కలు అనవసర భూమి భారం ఎంత ఎన్ని తూలాలు భూమిని ఎందుకు నీకు భూమిని తూచి ఏమిటి చేస్తా నీ భారం ఎంత తెలుసుకో ముందు నీ బాధ్యతల భారం ఎంతో తెలుసుకో నీ ఆలోచనల భారం ఎంతో తెలుసుకో వాటికి ప్రమాణాలు ఏంటో తెలుసుకో ఇవి వదిలేసి జనరల్ నాలెడ్జ్ అని మాట్లాడు అంటే అర్థం ఏమిటి సామాన్య పరిజ్ఞానము అని అర్థం తెలుగులో మాట్లాడాలంటే జనరల్ నాలెడ్జ్ అంటే సామాన్య పరిజ్ఞానము సామాన్య పరిజ్ఞానం అని వాడికి అర్థం ఏమైనా ఉందా మనేగా కరోడు అంటే ఒక కోటి రూపాయలు అవడం నీకు ప్రయోజిస్తానన్నా లాటరీలో ఊరికి ఇచ్చేస్తాడా వాడికి పది కోట్లు రంగు నీకు కోటి రూపాయలు ఇస్తాడా అంటే నీకు ఇరవై కోట్ల మంది వాళ్ళ వాళ్ళ జేబుల్లోంచి ఒక్కొక్క రూపాయి ఇస్తే అక్కడెక్కడో గుడ్డిగారు గు్రం తంతే ఆ తాపు తగిలి డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చి అన్ని కోట్లు నీ జేబులోకి వచ్చేది దురాశ కొద్ది నువ్వు కొంటున్నదే లాటరీ కానీ దానికి ఏమైనా లాజిక్ ఉందా జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఏడ్చిద్దా సో కౌనుభనేగా కరుడుపతి కూడా వాడు నీకు డబ్బులు ఇవ్వడానికి పెట్టలేదు డబ్బులు సంపాదించడానికి పెట్టాడు దానికి మళ్ళీ గైడ్లు గంధర్వులు మా దేశ త్రివిక్రమ్ గారు రాశాడు డైలాగు రెండో యుద్ధ ప్రపంచంలో పాల్గొన్న వారు ఎంతమంది బాగా జనరల్ నాలెడ్జ్ తెలిసిన వాడు చాలా గర్వంగా మేసమేసి ఇన్ని లక్షలు ఎన్ని వేల ఇన్ని లక్షల మంది అని వాళ్ళ పేర్లేమి అని ఈ జనరల్ నాలెడ్జ్ ఏమైంది సో సో జనరల్ నాలెడ్జ్ అన్నమాట వాడికి అర్థం లేదు నీకు కావాల్సిన జనరల్ నాలెడ్జ్ కాదు నీ కావాల్సిన నీ నాలెడ్జ్ అది ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది నువ్వు సరిగా చూడటంలో దొరుకుతుంది నువ్వు సరిగా వినటంలో దొరుకుతుంది సరిగా మాట్లాడటంలో దొరుకుతుంది అంటే నీ ఎదురుగుండా జీవితం ఒక మనిషి రూపంలో వస్తున్నప్పుడు సవ్యంగా పలకరిస్తే ఆ మనిషి నీతో చెప్పే మాటలే నీ జీవితానికి అవసరా వస్తాయి మాట ద్వారా వస్తుంది సో నీకు ఇవ్వబడ్డ పంచేంద్రియాల ద్వారా నిత్యం ప్రపంచం జీవితం నీకు పాఠాలు బోధిస్తూనే ఉంటాయి అవన్నీ పుస్తకాల్లో రాసి ఏడాది అవగానే ఛాయస్ ఇచ్చేవాళ్ళ పేపర్లో వార్త చదువు పదో క్లాసులో మరింత ఎక్కువ ఛాయస్ విస్తృతమైన ఛాయస్ అంటే నువ్వు ఏమేమి మర్చిపోవచ్చు చెప్తున్నారు ఏమేమి చదువుకోవాలో చెప్పట్లా ఇది వరకు పది ప్రశ్నలు ఐదు ప్రశ్నలు వదిలేయచ్చు ఛాయస్కి ఇవాళ పది ప్రశ్నలు ఎనిమిది వదిలేయచ్చు ఇవాళ కొత్త వార్త అంటే ఇంకా నువ్వు తక్కువ నేర్చుకో ఇది చదువు ఇది విద్యా విధానం సో దీని నుంచి అర్థం చేసుకోవటానికి ఎందుకంటే భద్రం బీకారు ఫుల్ బ్రదర్ అని రాస్తే నన్ను పెళ్ళాలి ఎవరు కొట్టడానికి రాలా నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అని రాస్తే ఎవరు నన్ను సిగ్గులేని జనాన్ని ముక్కు మీద వేలు పెట్టి అడుగుతావా అని ఎవరు అడగల ఎందుకు అంటే ఇక్కడ ఒకటి సత్యస్పర్శ ఉంది రెండవది రాస్తున్న వ్యక్తికి స్పృహ ఉంది వింటున్న చైతన్యానికి స్పృహ ఉంది ఇక రాస్తున్న వాడు తానేదో పీకుతున్నా అని లేదు మనిషి స్పందించినట్టు స్వాగతిస్తున్నాడు ఇది నా గొంత సుమా అని నాకు తెలుస్తుంది నాకు విషయం నాకు తెలుసు కదా చరిత్ర ఏ నీవు నేను చరిత్ర మార్చుకోలేదు కదా ఆ విషయం నాకు తెలుస్తూనే ఉంది కదా